తెలుగుదేశం పార్టీలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి తాజాగా కుప్పంలో ఎదురైన ఘటన ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీలో మార్పును కోరుకుంటున్నారు తెలుగు తమ్ముళ్ళు అనే సంకేతం చంద్రబాబు నాయుడు గారికి స్పష్టంగా వెళ్ళిందా అదే నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ గారి ప్రస్తావన నేరుగా చంద్రబాబు గారి ముందు తెలుగు తమ్ముళ్ళ నోట నుంచి రావడం ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఎటువంటి మార్పులు చేయాల్సిన అవసరం ఉంది అనే ఒక బాధ్యతను గుర్తు చేసిందా నారా చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడిదే సోషల్ మీడియాలో బాగా హాట్ టాపిక్గా మారింది తెలుగుదేశం పార్టీ నేతలు కూడా పైకి చెప్పకపోయినా వాళ్ళకు వాళ్ళు అంతర్మదనం చెందుతున్న పరిస్థితి అందరూ కూడా ఆలోచించుకుంటున్న పరిస్థితి పార్టీని నడిపించే నాయకుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు గారి తర్వాత ఒక్క జూనియర్ ఎన్టీఆర్ఏ అని చెప్పి తెలుగు తమ్ముళ్ళు తెలుగుదేశం పార్టీ అభిమానులు ఫీల్ అవుతున్నారా అంటే ఖచ్చితంగా మన కుప్పంలో జరిగిన సంఘటన చూస్తూ ఉంటే అర్థమవుతుంది అనేది ఒక క్లారిటీ వచ్చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అయితే దీని మీద జూనియర్ ఎన్టీఆర్ రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది ఒక రకంగా జూనియర్ ఎన్టీఆర్ దీని మీద రియాక్ట్ అయ్యారా ఈ విషయం ఆయన వరకు వెళ్ళిందా అంటే ఖచ్చితంగా వెళ్ళిందనే చెప్తున్నారు చాలామంది సోషల్ మీడియాలో టీడీపీ శ్రేణులు ఎప్పటి నుంచో ఆయన రాకను కాంక్షిస్తున్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అభిమానులు ఎందుకంటే తాతకు తగ్గ మనవుడుగా అంటే ఎన్టీఆర్ గారు తర్వాత చంద్రబాబుని ప్రజలు కోరుకుంటే వచ్చారా లేదంటే చంద్రబాబు గారు టీడీపీకి ఆటోమేటిక్గా వచ్చారని అందరికీ తెలిసిందే కానీ ఇప్పుడు ఎన్టీఆర్ గారి తర్వాత పార్టీలోకి రావాలి అని కోరుకుంటున్న వ్యక్తి మాత్రం ప్రజలు కోరుకుంటున్న వ్యక్తి మాత్రం ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ఏ ఎన్టీఆర్ ఖచ్చితంగా వస్తారా లేదా అనేది ఎందుకంటే ఒకప్పుడు ఆయన ఎంత విశేష అభిమానాన్ని సంపాదించుకున్నారో అందరికీ తెలిసిన విషయమే గతంలో పెద్ద ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడైతే ఆయన చాలామంది దాదాపు ఆయన మూడున్నర పదుల సినీ జీవితాన్ని అప్పటిదాకా ప్రజల్లో తాను సంపాదించుకున్న అశేష అభిమానాన్ని కూడా ఒక పెట్టుబడిగా పెట్టి అప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు వెండి తెర మీద ఒక రకంగా ఆయన ఒక దైవాంశ సంభూతినిగా ఎన్టీఆర్ని జనాలు అప్పట్లో ఆదరించి హక్కును చేర్చుకున్నారు ఏకంగా తొమ్మిది నెలలు తిరగకుండానే ఆయన సీఎం చేశారు అప్పుడు ప్రజలు కాకపోతే కొన్ని కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల తర్వాత ఏం జరిగిందనేది అందరికీ తెలిసిన విషయమే అప్పటి నుంచి నారావారితే రాజ్యం అన్నట్టుగా కొనసాగింది కానీ ఇప్పుడు మళ్ళీ నందమూరి రాజ్యం రావాలని చెప్పి తెలుగుదేశం పార్టీలో చెందిన కొంతమంది తమ్ముళ్ళు కోరుకుంటున్నారు అనేది తాజా పరిణామాలు బట్టి అర్థమయ్యింది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు కానీ మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది చంద్రబాబు గారు ముఖం మీదే క్యాడర్ చెప్పేసింది జూనియర్ ఎన్టీఆర్ జై జూనియర్ ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ జై అంటూ నినాదాలు రావడం జూనియర్ ఎన్టీఆర్ని తీసుకురండి అంటూ ముఖం మీదే చెప్పడం కాకపోతే దాన్ని ఆయన పెద్దగా పట్టించుకోలేదు దానికి ఆయన సమాధానం చెప్పలేదు చంద్రబాబు గారు సో ఇవన్నీ కూడా ఎన్టీఆర్ గారి కుటుంబం జూనియర్ ఎన్టీఆర్ అక్కడన్నీ పూర్తిగా క్లియర్గా చూస్తున్నారు ప్రతి అంశాన్ని కూడా ఎందుకంటే అక్కడ బాలకృష్ణ గారి పేరు కూడా పెద్దగా రావట్లేదు నారా చంద్రబాబు గారి ముందు కంప్లీట్గా జూనియర్ ఎన్టీఆర్ పేరే ప్రస్తావనే తీసుకొచ్చారు కానీ బాలకృష్ణ గారు కూడా పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వచ్చి పార్టీని నడిపే శక్తి సామర్థ్యాలు ఉన్నాయని చెప్పి ఎవరు అనుకోవట్లేదు మరోపక్క డెబ్బై ఏళ్ళకి దగ్గరలో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి టైంలో పార్టీని లీడ్ చేసే వ్యక్తి అవసరం అనేది మొత్తం అంటే తెలుగుదేశం పార్టీ బాగోగులు కోరుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అంటే పెద్ద తరహాగా పక్కన ఉండాలి చంద్రబాబు గారు అయితే జూనియర్ ఎన్టీఆర్ రావాలి అనేది మరి దీనికి సంబంధించి ఆయన ఎలా రియాక్ట్ అవుతారు ఇది సాధ్యమయ్యే పనేనా ఏంటి అనేది కూడా వేచి చూడాల్సిన అంశం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి